అందరికీ నమస్కారం ఇంటి గుమ్మం ముందు ఈ మూడు వస్తువులు పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటిని వదలదు మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఇంటి యజమానికి చాలా మంచి జరుగుతుంది వద్దన్నదనం వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి ఇంట్లో వారికి అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటాడు ఎందుకంటే లక్ష్మీదేవి కరుణిస్తేనే ఏ మనిషైనా జీవితంలో బాగుపడతాడు లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి సకల సంపదలకు అధిపతి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటేనే సకల సంపదలు ఆమె వెంటనే మీ ఇంటికి వచ్చేస్తాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి లక్ష్మీదేవి అనేక మన్మాంతరాలలో అనేక విధాలుగా జన్మించిందని శాస్త్రం చెప్తుంది మనువైన స్వయంభువు మానవ కాలంలో శ్రీ మహాలక్ష్మి మృగమహర్షి పుత్రికగా జన్మించింది అయితే లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉండాలంటే అసలు మీ ఇంట్లోకి రావాలంటే గుమ్మ ముందు తప్పనిసరిగా మూడు వస్తువులను ఉంచాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ మూడు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వాస్తుశాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది దానికి ఉండే గుమ్మం కూడా ఎంతో ముఖ్యమైనది అదృష్టం తలుపు తట్టాలన్నా ప్రతికూల శక్తులు ఇంట్లోకి రావాలన్నా ప్రధాన గుమ్మం ద్వారానే ఇంట్లోకి వస్తాయి లక్ష్మీదేవిని ఆకర్షించాలన్నా దేవతను ఆకర్షించాలన్నా అది గుమ్మం మీదే ఆధారపడి ఉంటుంది ప్రత్యేకంగా మూడు వస్తువులను గుమ్మం దగ్గర ఉంచితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి స్థిరంగా వస్తుంది మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపాదన బాగా పెరుగుతుంది ఆ వస్తువులలో మొదటిది ఏనుగు బొమ్మ అవును రెండు ఏనుగు విగ్రహాలు అంటే తొండం ఎత్తినట్లుగా ఉన్న విగ్రహాలను కొని తెచ్చుకొని మెయిన్ డోర్కు రెండు వైపులా పెడితే లక్ష్మీదేవి చాలా సులభంగా మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది ఏనుగు బొమ్మలు దొరకపోతే ఏనుగు స్టిక్కర్లను అయినా సరే తెచ్చి డోర్ పక్కన గోడ మీద అతికిస్తే చాలా మంచిది ఇలా ఏనుగు బొమ్మలను గుమ్మం పక్కన పెట్టడం వలన ఇంటి యజమానికి చాలా మంచి జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఇక రెండవ వస్తువు ఏమిటంటే చెంబు రాగి లేదా ఎత్తడి చెంబులో నీటిని నింపి ఆ నీటిలో చిటికడు పసుపు కుంకుమను చిటికడు కర్పూరాన్ని ఒక పుష్పాన్ని వేసి ఆ తర్వాత ఆ చెంబును మెయిన్డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టాలి ఈ చెంబును ప్రతిరోజు మారుస్తూ ఉండాలి ఇలా గుమ్మం పక్కన చెంబును పెట్టడం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఇక మూడవది స్వస్తిక్ అవును మెయిన్ డోర్ తలుపుల మీద స్వస్తిక్ గుర్తు వేసి స్వస్తిక్ గుర్తు వేసి ఉంచినా లేదా స్టిక్కర్లను అతికించి ఉంచినా లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది ఎందుకంటే స్వస్తిక్ అంటే శుభానికి చిహ్నం ఆ చిహ్నం ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక వస్తుంది ఏనుగు బొమ్మలు చెంబు స్వస్తిక్ ఈ మూడింటిని ఎవరైతే గుమ్మం ముందు ఉంచుతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుందనే శాస్త్రం చెబుతుంది కనుక అందరూ ఈ మూడు వస్తువులను గుమ్మం ముందు ఉంచి శుభాలను పొందండి ఇక ఇప్పుడు గుమ్మం ముందు ఏ వస్తువులను పెట్టకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంది గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు గుమ్మాన్ని పసుపు కుంకుమ బియ్యి పిండితో అలంకరించుకున్నప్పుడే ఇంట్లోని వారు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్దిల్లుతారు గుమ్మాన్ని వరలక్ష్మి అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకని గుమ్మాన్ని తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది చారెడు పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పట్టణాలలో అపార్ట్మెంట్ సంస్కృతి ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడా గదులకు గుమ్మాలే సరిగ్గా కనబడవు ఆఖరకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి శాబే వేరు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు ఆ ఇంట్లోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది పెదాలు లేని నోరులాగే ఉంటుంది అయితే ఇంటి గుమ్మం ముందు పొరపాటును కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు పెట్టారంటే భర్త ప్రాణానికి హాని కలుగుతుంది మృత్యుదోషాలు కలుగుతాయి ఇక ఇంటి యజమాని ఏ పని చేసినా కలిసి రాదు సంపాదన తగ్గిపోతుంది ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి ఇంట్లోని పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బంతో ఖర్చు అయిపోతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఇంటి గుమ్మం ముందు అసలు పెట్టకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం ఆ గుమ్మాన్ని పసుపు కుంకుమలతో బియ్య పిండితో అలంకరించుకుంటూ ఉంటాం ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలు ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేల్పును కొలుచుకోవడం రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయడం ఇంటి గుమ్మాన్ని సింహద్వారమని లక్ష్మీ ద్వారమని ద్వారలక్ష్మణి అంటారు ఈ గుమ్మానికి పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం ఎటువంటి అమంగళం ఆ గుమ్మం దాటి లోపలికి రాకూడదని కోరుకోవడం ఇంటికి శ్రీరామ రక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్తారు రోగాలను దరి చేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు ప్రతిరోజు గుమ్మాన్ని శుద్ధి చేసుకోవడం వలన గుమ్మం శ్రీరామరక్షగా కాపాడబడుతుంది అంతేకాదు గడపకి ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది ఇలా రాయటం వలన మన కాల ద్వారా వచ్చే ఎన్నో లక్షల సూక్ష్మ క్రిములు గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి ఎప్పుడూ కూడా పవిత్రంగా గుమ్మాన్ని చూసుకోవాలి అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు సింహద్వారం చాలా పవిత్రమైనది సింహద్వారంలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అలాంటి సింహద్వారం దగ్గర అస్సలు ఈ పనులు చేయకూడదు తెలియక చేస్తే అంతా దరిద్రమే చుట్టుకుంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపట్టాలంటే ప్రధాన ద్వారం గుమ్మ ఎంతో పరిశుభ్రంగా ఉండాలి కొన్ని పనులను గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు ఇంటి ప్రధాన ద్వారాన్ని గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మం మీద కూర్చుని పూలమాల కడుతూ ఉంటారు జుట్టు దువ్వుకుంటూ ఉంటారు కానీ పొరపాటును కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అసలు గుమ్మం మీద కూర్చోవడమే పెద్ద తప్పు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది చాలామంది ఆడవారు కూర్చోవడానికి పీట లేదని గుమ్మం మీద కూర్చుని చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు ఇది వారి బద్ధకానికి ప్రత్యేకత ఎప్పుడైతే మనసులో బద్ధకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటును కూడా ఈ తప్పులు చేయవద్దని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేస్తే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు అలా తినకూడదు అందులోనూ గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారం అసలు తినకూడదు లక్ష్మీదేవికి ఇలా చేస్తే కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడి తీస్తూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అస్సలు రాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు ఈ వస్తువులు అస్సలు పెట్టవద్దు అలాగే గడపకు ఎదురుగా వేసే డోర్మెట్లు కూడా మురుగుపట్టి ఉండకూడదు అలా ఉంటే గడప దాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఇంట్లోకి అస్సలు రాదు కనుక మెట్లు కూడా ఎప్పుడు నీట్గా ఉండేలాగా చూసుకోవాలి అదేవిధంగా మీరు సింహద్వారానికి ముందు వేసే డోర్ మెట్లు కూడా బ్లాక్ కలర్లో ఉండకూడదు రెడ్ గ్రీన్ ఎల్లో కలర్లో ఉంటే చాలా మంచిది అదేవిధంగా సింహద్వారం పక్కన కానీ దగ్గరలో కానీ ఇంట్లో చెత్త డస్ట్బిన్ లాంటిది అస్సలు ఉంచకూడదు చీపుర్లు కూడా గుమ్మం దగ్గర పెట్టకూడదు కొంతమంది ఆడవాళ్ళు గుమ్మంపై తలపెట్టి నిద్రిస్తూ ఉంటారు కానీ అలా చేస్తే ఇంటి యజమానికి గండం అనే శాస్త్రాలలో ఉంది కనుక గుమ్మం మీద ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించవద్దు అది చాలా పెద్ద దోషం చాలామంది గుమ్మం పక్కన చీపుర్లు పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు దానివలన ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి పగిలిన వస్తువులను గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ధనమంతా కూడా తుడుచుకు పెట్టుకుపోతుంది చిన్నపిల్లలు కూడా గడప మీద నిల్చొని ఏడుస్తూ ఉంటే అది మంచిది కాదు చాలామంది చిన్నపిల్లలు గుమ్మంపై నిల్చొని ఏడుస్తూ ఉంటారు మనం ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాలి ఆడవారు అలా ఏడిస్తే ఇంటికి అంటే చిన్నపిల్లలు గుమ్మంపై నిల్చొని ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుంది ఈ తప్పుడు పనులు గుమ్మం దగ్గర చేయకూడదు అలాగే గుమ్మం ముందు చాలామంది గుమ్మడికాయలు కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు కానీ అవి కుళ్ళిపోయిన వాటిని తీయకుండా అలానే వదిలేస్తూ ఉంటారు అలా కుళ్ళిపోయిన పాడైపోయిన దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంటే ఇంటి యజమానికి ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుళ్ళన దిష్టి గుమ్మడికాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి ఎప్పుడైతే మనం ఈ నియమాలను పాటిస్తూ ఉంటామో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక గుమ్మం పైన ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఫోటో పెట్టకూడదు నిల్చొని ఉన్నది కానీ ఏది కూడా గుమ్మం పైన పెట్టకూడదు అలా పెడితే ఎప్పటికీ లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది లోపల సింహద్వారం పైన గడియారాన్ని పెడుతూ ఉంటారు రోజు ఆ గడియారం కింద నుండి నడుస్తూ ఉంటారు కాలం కింద నడుస్తారు అలా కాలం కింద నడిస్తే త్వరగా మోక్షం ప్రాప్తిస్తుంది అంటే త్వరగా చనిపోతారని అర్థం ఇలా మెయిన్ డోర్ పైన గడియారం పెట్టడం వలన ఆయుస్సు తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా కాలాన్ని సూచించే గడియారాన్ని సింహద్వారానికి పైన తగిలించకూడదు అలా తగిలించడం వలన ఆయుస్సు తగ్గిపోతుంది పైగా లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి రాదు కాబట్టి గుమ్మం పైన లక్ష్మీదేవి ఫోటోలు గడియారాలు పెట్టవద్దు అలాగే మనం పండగలు పబ్బాలు వచ్చినప్పుడు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పూలతో తోరణాలు చేసి కడుతూ ఉంటాం కొన్ని రోజులకు ఆ పూలు వాడిపోతాయి కొంతమంది ఆ వాడిపోయిన దండలను తీయకుండా వదిలేస్తారు అలా ఏ ఇంటికైతే వాడిపోయిన పువ్వులు లేదా వాడిపోయిన మామిడి తోరణాలు ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మి రాదు ఎంత కష్టపడినా ఫలితం కూడా రాదు ఇది వాస్తు శాస్త్రంలో చెప్పబడిన నియమాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి